క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒకప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండే రోజుల్లో మన పెద్దవాళ్ళు కచ్చిక బూడిదని కానీ లేకపోతే తౌడు కలిపి ఈ రెండింటిని వాడేవాళ్ళు, వీటితో తోమేవాళ్ళు. ప్రకృతికి దగ్గర ఉండే నేచురల్, ఆ రోజున ఏ క్యాన్సర్ లేవు, ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. అలానే మరొకటి అనంతరం ఎలా జరుగుతుందంటే, మీరు ఇప్పుడు కొత్తగా చేయి కడుక్కున్నాక వాష్ బేసిన్ దగ్గర తినే ముందు ఈ పెడుతున్నారు, మన లిక్విడ్ వచ్చే బాటిల్ పెడుతున్నారు. మనం ఏం చేస్తామంటే ఫ్యాషన్గా టైం ఉండదు కదా, బిజీ మాస్టర్లు కదా, ఇలా క్యాప్ తిప్పేసి ఇలా లిక్విడ్ నొక్కేసి ఏదో ఇలా అనేసి ఇలా వెళ్ళిపోతాం. పొరపాటు కూడా అలా చేయమాకండి. మీరు కనుక కడగటం కనుక టైం లేకపోతే ఒట్టి ట్యాప్ కింద చేయి కొడుకుని వెళ్ళిపోండి. ఒట్టి ట్యాప్ కింద లిక్విడ్ కనుక వేసారా చేతిలో, రెండు చేతులు పెట్టి గట్టిగా ఒక నిమిషం పైన రుద్దితేనే, ఆ జిడ్డు మొత్తం వదిలేట్టు రుద్దితే మాత్రమే మీరు దాంతో కడగండి. లేదంటే మీరు టైం లేదు బిజీ మాస్టర్ అనుకుంటే ఒట్టి చేయి ఇలా నిలిపోయిన కడకుండా తినేయండి, నో ప్రాబ్లం. అదన్నీ క్యాన్సర్ కారకాలు ఇంకా అనేక ఉన్నాయి, సమాజంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వెజిటేరియన్లో ముఖ్యమైనది ఏంటంటే, వెజిటేరియన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీకు పన్నీరు మన ప్రోటీన్ అందదు, మీకు ప్రోటీన్ మీకు ఉండదు. మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఎగ్లో 6 గ్రాములు చొప్పున ఉంటుంది, చికెన్లో ఒక 30% చొప్పున ఉంటుంది, అలా మటను రొయ్యలాట్లు కూడా బాగా ఉంటుంది ప్రోటీను. మీకు ఇందులో మాత్రం వెజ్జాలకి ప్రోటీన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రోటీన్ 100% ఉండేది పన్నీరులో ఉంటుంది. పన్నీర్ ఈ ప్రోగ్రాంలో వెజిటేరియన్ తినేవాళ్ళు ముఖ్యంగా మీరు కంపల్సరీ తీసుకోండి, నాన్ వెజ్ తినేవాళ్ళు తీసుకోకపోయినా పర్లేదు. ప్రోటీన్ పన్నీర్ని రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండా పన్నీర్ తీసుకుంది. కూర వండుకుంటారు దాంతో, లేదా పాలక్ పన్నీర్ చేసి తింటారు, మీ ఇష్టం ఎలా తినచ్చు. ఆకుకూరలు అన్నీ వండుకోండి, నేను ఇందాక చెప్పిన ఎక్కువ కాంబినేషన్లు వేసుకోండి. పచ్చళ్ళు కూడా తినచ్చండి, మీరు గోంగూర పచ్చళ్ళు లాంటి లేదా ఏదైనా తోటకూర పుల్ల పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా చేసి తినచ్చు. మీరు నిలవ పచ్చళ్ళు కూడా నిమ్మకాయ పచ్చళ్ళు మీరు తినచ్చండి. ఇప్పుడు సలాడ్ తింటున్నారు, టేస్ట్ అంత నచ్చలేదు, నిమ్మకాయ పచ్చళ్ళు ముక్క నంజు తినండి, ఏం కాదు. అన్ని పచ్చళ్ళు కాదు, మామిడికాయ పచ్చళ్ళు ముక్క వరకు కడుపు తినండి. ఒక ముక్క అంటే అచ్చగా మామిడికాయ పచ్చ తినమని కాదు, ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఆ గుజ్జు లేకుండా కొంచెం ముక్క వరకు కొంచెం నంచుకుండా తినండి. నిమ్మకాయ పచ్చ తినచ్చు, నో ప్రాబ్లం, నిమ్మకాయ పచ్చ తినచ్చు. సో అలా చేయండి. నెక్స్ట్ కొబ్బరండి. కొబ్బరి నీళ్లు చుక్క కూడా అంటుకున్నకి వీల్లేదు, నో. నాలుక మీద టచ్ అవటానికి కూడా వీల్లేదు, నో. అలానే లేత కొబ్బరి, లేత కొబ్బరి కూడా కొంచెం ఇంత కూడా జస్ట్ నాలుక మీద టచ్ అవటానికి వీల్లేదు, నో. కానీ గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరి చెప్ప కానీ లేదా ఎండు కొబ్బరి చెప్ప కానీ, ఈ రెండు అంటే నేను ఏదో చెప్పారు కురుడిలో అని కానీ, రోజుకి మనిషికి 1/2 చెప్ప వరకు తినచ్చండి. రోజుకి మనిషికి 1/2 చెప్ప వరకు మీరు తినచ్చు, నో ప్రాబ్లం. ఎలా తినాలి కొబ్బరి నుండి, ఎలా పడితే అలా తినడానికి వీల్లేదు. నేను 3 పద్ధతులు చెప్తా, అలా మాత్రమే తినాలి. ఒకటి, కొబ్బరి మొక్క తీసుకుని నేరుగా తినండి, ముదురుది కానీ ఎండుది కానీ డైరెక్ట్ ఒట్టు మొక్క తినండి 1/2 చెప్పని. లేదా కొబ్బరితో తురుముకుని మాంసాహారంలో కానీ శాకాహారంలో కానీ వేసుకుని కాంబినేషన్లో తినండి, మీ ఇష్టం. లేదా 3వ ఆఖరి చాయిస్, దాంతో పచ్చడి చేసి తినండి, కొబ్బరి పచ్చడి, మీ ఇష్టం, టేస్ట్గా ఉంటుంది కదా, కొబ్బరి పచ్చడి తీసి కొట్టి తినండి. అంతేకాని పాలు తీసేసి పాలతో ప్రయోగాలు చేయటం ఇలాంటివి చేయొద్దు, నో, అలా చేయకూడదు. ఈ 3 రకాలుగా తినండి. నెక్స్ట్ పాలు కూడా, పాలు చుక్క పాలు కూడా నాలుక మీద టచ్ అవ్వడానికి వీలదు మన ప్రోగ్రాంలో అయ్యే వరకు, మన ప్రోగ్రామ్ అయ్యే వరకు. చివరికి కాఫీ టీలు లాంటివి తాగాల్సి వస్తే పొరపాటు కూడా పాలతో తాగద్దు, పాలు అనే ఐటెం మన లిస్ట్లో లేదు. కాబట్టి మీరు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే డెకాక్షన్ కాఫీ పెట్టుకుని దాంట్లో బటర్ వేసుకుని, బటర్ వేసుకుని చక్కగా మిక్సీ దాని బ్లెండర్లో కూడా ఉన్నాయి, దాంట్లోనే కలిపి చేయండి. లేదా మీరు నేరుగా మిక్స్ చేసుకున్నా పర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంటర్నెట్లో కొట్టి చూడండి, యూట్యూబ్లో మన దీంట్లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే మన విధానం ప్రకారం చేసే చూపిస్తారు, చాలా వీడియోలు ఉన్నాయి. అలా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేసుకోండి. లేదా బ్లాక్ టీ కానీ లేదా గ్రీన్ టీ వితౌట్ షుగర్, వితౌట్ హనీ. షుగర్ అంటే షుగరే కాదండి, తీపి తగలకూడదు, తేనె కానీ బెల్లం కానీ అసలు ఏమీ లేదు, తీపైనా తగలకుండా ఎన్నిసార్లు తాగొచ్చు.
ఎందుకు తీసుకోవాలి? ఇందాక నేను చెప్పాను కదా కొబ్బరి నూనె వెళ్ళాలని, కొబ్బరి నూనె కదా ఫ్యాట్ తీసుకోవాలని. మీకు డికాషన్ కాఫీ ఇష్టం అనుకోండి, బుల్లెట్ కాఫీ అది పెట్టుకోండి, దాంట్లో కొబ్బరి నూనె లేకపోతే బట్టర్ వేసుకోండి, శుభ్రంగా తాగేయండి. అలా చేయడం కోసం మీరు తీసుకోండి. అలానే మీకు పాలు నేరుగా తీసుకోవద్దన్నాను, కాఫీ టీలు వద్దన్నాను, కానీ మీరు పాలతో కూరలో మీరు వండుకోవచ్చండి. మీరు సొరకాయ బీరకాయ లాంటి ఆడవాళ్ళు చేస్తారు, మీరు పాలకూర చేస్తారమ్మా, సొరకాయ పాలకూర, తోటకూర పాలకూర, బీరకాయ పాలకూర లాంటి చేస్తారు కదా, అలా చేయడానికి నిరభ్యంతరంగా చేయొచ్చు. మీరు అదేంటండి పాలు తాగద్దన్నారు, మరి కూర వండుకోమంటారండి? ఎస్, రెండింటికి తేడా ఉంది. పాలు నేరుగా ఉంటాయి, కూర వండితే ప్రాసెస్ అవుతుంది. ఇందాక కూడా మీకు ఒక విషయం చెప్పాను, ఎగ్గుని ఉప్పు కారంలో వేయించుకు తినండి అన్నాను, నేరుగా తినద్దన్నాను. రెండింటికి తేడా ఏంటంటే వేడి చేసినప్పుడు తినకుండే దుర్లక్షణాలు పోతాయి, ఆ ప్రభావం పోతుంది. ప్రాసెస్ అయింది వేరు, ప్రాసెస్ అవ్వద్దు వేరు. అలానే పాలని నేను కూరలో కలుపుకోమన్నానంటే కూరంతా వండిన తర్వాత ఆఖరిలో పాలు పోయడం కాదు, ఉడికేటప్పుడు పాలు పోస్తేనే మీరు అలా పోసి వండుకోండి. అంటే ఇన్ని పాలు పోసి ఇంత కూర కాదు, ఇంత కూర వండితే అన్ని పాలు, శాస్త్రంగా ఎలా చేస్తారు అలా. అలానే ఇందాక నేను మీకు చెప్పినప్పుడు పెరుగు మీద మేకన మాత్రమే ఫ్యాట్ కింద వాడాలని చెప్పాను, పాల మీద మేక లేదు ఆ కోటాలో. కానీ పాల మీద మేకడ నేరుగా తీసుకోకూడదు, కానీ పాల మీద మేకడతో కూడా మీరు తోటకూర వేపుడు కానీ లేదా ఇంకేదైనా చేసుకోండి, తాలింపులో బాగుంటుంది. కానీ పాలు కానీ పాల మీద మేకడు కానీ చుక్క కూడా చిన్న ఐటెం కూడా నాలుక మీద టచ్ అవడానికి కూడా వీలదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పిన కొబ్బరి నీళ్ళు కానీ మీరు ఇది కానీ టచ్ చేసినా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఒక అతను రోజుకు 30 కిలో చొప్పున తగ్గాడు, ఒక 25 కిలోల వరకు తగ్గాడు, ఆల్మోస్ట్ నెల 40 రోజులు 35 రోజులు అయింది, 25 కిలోల వరకు తగ్గాడు, రోజు 30 కిలో తగ్గుతున్నాడు. నాతో ఒక మీటింగ్ వచ్చాడు, ఘంటసాల మీటింగ్కి. మీటింగ్ వచ్చి ఏదో గుళ్ళో తీర్థలేస్తాంటే అలవాట్లో పొరపాటు చేపెట్టి ఇలా అన్నాడు కొబ్బరి నీళ్ళు, ఇలానే ఫోన్ ఊసేసాడు. వెంటనే ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడి నుంచి నెక్స్ట్ 15 రోజుల్లో 300 గ్రాములు తగ్గాడు. నెక్స్ట్ 15 రోజులకి రోజుకి 750 గ్రాములు చొప్పున తగ్గే అతను, నెక్స్ట్ 15 రోజులకి 300 గ్రాములు మాత్రం తగ్గాడంటే అది ఏం జరుగుతుందంటే బాడీ, నేను అందుకే చెప్పేది, నో అనేది అంత బలంగా చెప్పేది అందుకే. ఈ కాన్సెప్ట్లో రెచ్చగొట్టకూడదు, మనం ఎలా చేయాలో సిన్సియర్గా చేయాలి, సిన్సియర్గా చేయండి. సో అలా మీరు పాల చేయండి, పాలు కానీ పాల మేకడ కానీ మేకడ కానీ నేరుగా తీసుకోవద్దు, కూరలో వండండి. నెక్స్ట్ పెరుగు, పెరుగు మన ప్రోగ్రాంలో పూర్తిగా నిషేధం, నో. కానీ మనం మజ్జిగ తీసుకోవచ్చు. మజ్జిగ అంటే మళ్ళా మీరు రాజమౌళి సినిమాలో ఊహించుకోమాకండి, అది అంత సీన్ లేదు, చాలా చండాలమైన మజ్జిగ అది. నేను దాన్ని పెట్టి పేరేంటండి, దిక్కుమాల మజ్జిగ. ఎందుకంటే 2 స్పూన్ల పెరుగు తీసుకుని 1 లీటర్ నీళ్లు కలిపితే ఆ వచ్చే మజ్జిగని దిక్కుమాల మజ్జిగ అక్కడ ఇంకా మంచి పేరు అని మీరు పెట్టగలిగితే పెట్టండి, అది పెడదాం. 2 స్పూన్లు పెరుగుతో 1 లీటర్ నీళ్లు. ఎందుకలా అంత కరం ఎందుకంటే, అంత కరం ఎందుకు వచ్చింది, అది తాగకపోతే ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ 2 చెప్తా. పిల్లర్ నెంబర్ 1 చెప్పా, 4 పిల్లర్లో 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుతేరాలని. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి. అంటే మీరు అనుకోవచ్చు నిమ్మకాయలు 3 పిండామంటే కూరలో అసలే తినే కూరలు, అవి తింటే డైరెక్ట్ కూరలు పాడైపోతా కదా అని. మనందరం నిమ్మకాయ మజ్జిగ తాగడం సాంప్రదాయకంగా అలవాటు పడ్డాడు కాబట్టి సెకండ్ పిల్లర్ నిమ్మకాయ స్మూత్గా వెళ్ళడం కోసం కూరలు పాడవకుండా మనం నీళ్ళ మజ్జిగలాగా చేసుకుంటాం. ఆ మజ్జిగలో మీరు అంటే పేరుకు మజ్జిగ కానీ పచ్చిమిరపకాయ వేసుకోండి, అల్లం వేసుకోండి దిట్టంగా, లేదా కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, దప్పాకు లాంటి ఏదన్నా మీరు ఎసెన్స్ కావాలంటే వేసుకోండి, అన్నీ వేసుకోండి. కానీ ఉప్పు మాత్రం వేయమక్కడ గుర్తుపెట్టుకోండి, నేరుగా శరీరానికి ఉప్పు తీసుకోకూడదు. అదేంటండి ఇందాక కూరల్లో మీకు ఆన్సర్ చెప్పలేదు, మీ ఇష్టం వచ్చినా తీసుకోమన్నారు. కూరల్లో ప్రాసెస్ అవుతుంది కాబట్టి వేసుకోవచ్చు, మజ్జిగలో నేరుగా వేసి తీసుకుంటే అది ఫ్యాట్ని హెల్డ్ చేసి పానపొట్టలు రావడానికి కారణమవుతుంది, అలా చేయమాకండి. సో మజ్జిగలో లేదు మీకు, అది పిల్లర్ నెంబర్ 2 3 నిమ్మకాయలు. నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 3, ఇంపార్టెంట్ పిల్లర్ నెంబర్ 3,
ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు, 4 లీటర్ల మంచినీళ్ళు కనీసం తాగి తీరాలి. మినిమం 4 లీటర్ల మంచినీళ్ళు. మీరు 6 తాగుతారు మీ ఇష్టం, 3.5 తాగుతారు కుదరదు. 4 లీటర్ల మంచినీళ్ళు మీ అకౌంట్లో పొద్దునుంచి సాయంత్రం లోపు అవచేసి తీరాలి. ఇది 3rd పిల్లర్. 4th పిల్లర్, లాస్ట్ పిల్లర్, కంపల్సరీ తీసుకోవాల్సిన పిల్లర్, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 1 మల్టీ విటమిన్ టాబ్లెట్ తీసుకుని తీరాలి. మల్టీవిటమిన్ అది నార్మల్గా మీరు బయట మందు షాప్లో అల్లోపతిలో తీసుకుంటే 10 రూపాయల నుంచి 34 రూపాయలు దాకా ఉంది ఒక్కో ట్యాబ్లెట్. అదే మీరు జనరిక్ షాపులో తీసుకుంటే 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు అంతే పడుతుంది. కొంచెమించుగా కుడియడానికి ఏదైనా ఒకటే, అలా మీరు మీ కన్వీనియంట్గా మీరు తీసుకోండి. ఒక ట్యాబ్లెట్ మీరు తీసుకుని తీరాలి. 4 పిల్లర్లో మళ్ళీ మీకు చెప్తాను. 1st పిల్లర్ 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్, 2 పిల్లర్ 3 నిమ్మకాయలు, 3 పిల్లర్ 4 లీటర్ల మంచినీళ్ళు, 4 పిల్లర్ 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.